లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ. ఈ చిత్రానికి వెంకట ప్రభు దర్శకత్వం వహించారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని తెలుగు తమిళ్లో రిలీజ్ చేస్తున్నారు. టీజర్ అండ్ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో సినిమాపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. మే 12 కస్టడీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓవైపు తమిళ్, మరోవైపు తెలుగు రెండింటిలోనూ జోరుగా ప్రమోషన్ చేస్తుండటం విశేషం. కస్టడీ 2 కూడా ఉంటుందని డైరెక్టర్ వెంకట ప్రభు హింట్ ఇవ్వడంతో మరింత ఆతృతగా కస్టడీ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్య పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఇంతకీ ఏం చెప్పాడంటే, తన ఫస్ట్ కిస్, ఫస్ట్ డేట్ గురించి ఓపెన్ కామెంట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాను 6 లేదా 7 తరగతిలో ఉన్నప్పుడు మొదటిసారి ఓ అమ్మాయిని ఇష్టపడ్డానని, ఇంటర్లో ఉన్నప్పుడు ఫస్ట్ డేట్ కోసం కాఫీ షాప్కు వెళ్ళినట్టు చెప్పుకొచ్చాడు. ఆన్ స్క్రీన్ ఫస్ట్ కిస్ ఏమై చేసావే సినిమాలో జరిగిందని, ఆఫ్ స్క్రీన్ ఫస్ట్ కిస్ ఎప్పుడు జరిగిందనేది చెప్పాలనుకోవడం లేదని, అమ్మాయిలో తాను ఫస్ట్ గమనించేది, నచ్చేది కేవలం తన వ్యక్తిత్వం మాత్రమే అని అన్నారు. అంతేకాకుండా తనకు ఒంటరితనం అంటే ఇష్టమని, ఎక్కువగా ఒంటరిగా ఉంటుంటాను, ఒంటరిగా ఉన్నప్పుడే మన గురించి మనకు మరిన్ని విషయాలు తెలుస్తాయి, కొత్త ఆలోచనలు పుడతాయి, జీవితం మరింత బ్యాలెన్స్గా ఉండేందుకు అవి తోడ్పడతాయి అన్నారు నాగ చైతన్య. సినిమాల విషయానికి వస్తే, కస్టడీ తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. త్వరలోనే ఈ సినిమాను ప్రకటించనున్నాడు. అలాగే చందు ముండేటితో కూడా చైతన్య ఓ సినిమా చేయనున్నాడు.